హలో వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ పీడిటీవీ నేను మీ సాహిత్యం అనగనగా ఒక ఊరు ఆ ఊర్లో బతకాలంటే తప్పనిసరిగా అపెండిక్స్ ఆపరేషన్ చేయించుకోవాల్సిందే అంటే సర్జరీ ఖచ్చితంగా సర్జరీ ఎందుకు చేయించుకోవాలి అసలు ఆపరేషన్ చేయించుకుంటే ఊళ్ళో బతకడం ఏంటి అని అనుకుంటున్నారా తమ అపెండిక్స్ అంటే ఉండకంని తొలగించుకుంటేనే అక్కడ బతకడం ఈజీ అవుతుంది సర్వే కాగలము అని చెప్పేసి అక్కడ నివాసికులు ఎవరైతే ఉన్నారో జీవిస్తున్నారో ఆ ఊళ్ళో వాళ్ళందరూ చెప్తున్నారనమాట అసలు ఇంతకీ ఆ ఊరు పేరేంటి ఎక్కడ అసలు ఆ ఊరు ఎక్కడుంది అంటార్కిటికాలో విల్లాస్ లాస్ ఎక్స్ట్రా లాస్ అని చెప్పేసి ఒక ఏరియాలో ఇక్కడ ప్రజలందరూ నివసిస్తూ ఉంటారు ఆ నివాసం ఉంటున్న ప్రజలందరూ చాలామంది సైనికులు లైక్ ఎట్లా అంటే కుటుంబాలతో కలిసి లైక్ చిలీ నుంచి సైనికులు అండ్ వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన సైనికులందరూ అక్కడ నివసించి లైక్ టూరిజం ప్లేస్ లాగా భావిస్తారనమాట ఆ ఊళ్ళో ఒక పోస్ట్ ఆఫీస్ ఒక స్కూల్ ఒక చర్చ్ అండ్ ఒక జనరల్ స్టోర్ బ్యాంక్తో పాటు మరిన్ని మౌలిక వసతులు అంటారు కదా అట్లా చాలా వసతులు ఆ ఊర్లో ఉన్నట్టుగా తెలుస్తుంది బట్ కానీ ఒక్క చోట ఎక్కడ చూసుకున్నా కూడా ఊరి చివరి వరకు కూడా ఒక్క ఆస్పత్రి కూడా లేకపోవడం ఆశ్చర్యకరం ఈ ఊర్లో అసలు ఆస్పత్రి ఎందుకు లేదు అపెండిక్స్ ఆపరేషన్ ఎందుకు చేసుకోవాలి అన్న దాని మీద ఒకసారి డిస్కస్ చేద్దాం అంటార్కిటికాలోని ఎక్స్ట్రలాస్ అనే ఊర్లో ఆసుపత్రి ఆ గ్రామానికి ఎక్కడా లేకపోవడంతో అంటార్కిటిక చివర అంటే కార్నర్లో ఒక పెద్ద ఆసుపత్రి ఉండడం ఆశ్చర్యకరం ఆ హాస్పిటల్కి మాత్రం చాలామంది ఏమైనా డిసీజెస్ వస్తే చాలా ట్రావెలింగ్ టైం పడుతుంది అందుకనే మంచుతో నిండిన ఆ దారులు గుండా అక్కడికి వెళ్ళడం చేరుకోవడం వెళ్ళి ఆసుపత్రికి వెళ్ళి చికిత్స చేసుకోవడం చాలా కష్టం కాబట్టి ఎవరికైనా అత్యవసర చికిత్స అవసరం అయితే అందించడం సాధ్యం కాదు కాబట్టే ఇరవై నాలుగు గంటలు కడుపులు అంటే అపెండిక్స్ అపెండిక్స్ ఎక్కువ తలెత్తి ప్రాణాంతకం కాకముందే స్థానికులు భావించి ఇట్లా అపెండిక్స్ని ముందుగానే తొలగించుకుని ఈ ఈ ఏరియాలో అంటే ఎక్స్ట్రా లాస్ అనే ఏరియాలో నివసించడానికి అపెండిక్స్ రాకుండా ముందుగానే కట్ ఉండకాన్ని కట్ చేయించుకోవడం అనేది ఒక రూల్గా పెట్టుకున్నారనమాట అక్కడ సో అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి అనేక మంది చూస్తూ ఉంటారు లైక్ ఎవరైతే నేను చెప్పాను కదా ఆల్రెడీ చిలీ నుంచి కొంతమంది సైనికులు కానీ ఎవరైనా టూరిజం ప్లేసెస్ రావడానికి చూడడానికి అక్కడ స్టే చేయడానికి అనుకున్న వాళ్ళు ముందుగానే శస్త్రచికిత్స చే ని తమ వండుకాన్ని తొలగించుకొని ఆ నియమం పాటించాలని చెప్పేసి ఆ ఊర్లో ఉన్న పెద్దలు అందరు చెప్తుంటారనమాట సో అక్కడ టెంపరేచర్ ఉష్ణోగ్రతలు అయితే ట్వంటీ టూ పాయింట్ త్రీ డిగ్రీస్ దగ్గర నుంచి ఇప్పుడు ఫార్టీ సెవెన్ డిగ్రీస్కి పడిపోవడం చాలా ఆశ్చర్యకరం అందుకనే అక్కడ పెంగ్విన్స్ ఎక్కువ మనుషుల కంటే ఎక్కువ పెంగ్విన్స్ తిరగడం అనేది చాలా అందమైన దృశ్యం అందుకనే అందరు టూరిజం ప్లేస్గా ఈ ఎక్స్ట్రా లాస్ అనేదాన్ని అంటార్కిటిక్ అంటార్కిటికాలో ఎక్స్ట్రలాస్ అనే ఊర్ ఊరిని అందరూ టూరిజం ప్లేస్గా ఎంచుకుంటారు ఏదైనా అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లడం చాలా కష్టం ఆ ఊర్లో సాధ్యమైనంత వరకు అలాంటి పరిస్థితులు నివారించడం కోసమే అక్కడ ఊళ్ళో వాళ్ళందరూ ప్రయత్నిస్తూ ఉంటారు సరైన వైద్యం సదుపాయాలు లేని కారణంగా ఆ గ్రామంలో ఉండే మహిళలు ఎవరైతే ఉంటారో గర్భ గర్భాని గర్భానికి గురి కాకుండా మేనేజ్ చేయడానికి ఎక్కువ ట్రై చేస్తూ ఉంటారు అంటే ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు సాధారణంగా అక్కడ మంచు ఎక్కువ ఉండడం కారణంతోనే ఎక్కువ వెహికల్స్ వాహనాలు తిరగ తిరగడం ఎక్కువ కష్టమవుతుంది అండ్ ఒక్కసారి వాహనాలు మంచులో కూరుకుపోతే కనుక అవి మళ్ళీ బయటకు రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి అక్కడ వాహనాలు ఎక్కువగా యూజ్ చేయరు కానీ అందుకే జీపీఎస్ ఉన్న వాహనాలని మాత్రమే ఫోర్ డబల డబల్యూడీ వాహనాలని ట్రక్స్ని మాత్రమే అక్కడ ఎక్కువ వినియోగిస్తారు అని అక్కడ గ్రామస్తులు చెప్తున్నారు మనకి సో ఆ గ్రామంలో పెంగ్విన్లు మనుషుల నుంచి ఎక్కువ అంటే మనుషులకి ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా వాటి పని వా అవి చూసుకుంటూ ఎక్కువ అందాన్ని ఆనందాన్ని క్రియేట్ చేయడానికి అక్కడ మంచులో తిరుగుతూ ఆనందంగా ఉంటాయి అని చెప్పేసి అక్కడ ఉన్న నివాసికులు చెప్తున్నారు కానీ ఇట్లా ఆపరేషన్ చేయించుకోవడం అనేది చాలా కష్టతరమైన పరిస్థితి మాకు మేమంత దూరం హాస్పిటల్ కి అని చెప్పేసి అక్కడ స్థానికులు తెలియజేస్తున్నారు సో ఇదా ఇది ఇవాల్టి లేటెస్ట్ టాపిక్ మరిన్ని లేటెస్ట్ టాపిక్స్ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను నేను మీ సాహిత్య సైనింగ్ ఆఫ్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేయండి